ఆదివారం జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ టీఆర్ఎస్లది చీకటి ఒప్పందాల సంబంధమని ఎద్దేవా చేశారు. ఆయన వెంట వేములవాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులున్నారు. వేడుకల పేరు మీద, జాతీయ జెండా పేరు మీద భారతీయ జనతా పార్టీ 3 సంవత్సరాల పాటు ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఇలా దేశం మొత్తంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు, ఉద్యోగాలు లేవు. ఇక్కడ పిఆర్సీ 291,000 ఖాళీలు ఉన్నాయని చెప్పింది. ఎవడెవడికి బాధ్యుడు? అందుకే అడుగుతున్నాం, ప్రశ్నించే గొంతు కావాలి. నాది 56 ఇంచుల ఛాతీ. మన్మోహన్ సింగ్, మౌనముని, నువ్వేం చేస్తున్నావు? 15 లక్షలు ఇస్తాను, ఇచ్చినవా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తావు, ఇచ్చినవా?